అందరి పక్షాన తెలంగాణ 193 చర్చలు జరిగినాయి, అనేక సమస్యల మీద జరిగినాయి. ఇవాళ న్యాయంగా చూస్తే ఇవాళ నా దగ్గర జరగాల్సిన పోరాటం అంతా ఏమిటి అంటే, ఆంధ్రాలో జరుగుతూ ఉంది ఏది, వాళ్లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని. ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటే ఎక్కడనైతే మోర్ దాన్ 50% డిస్ట్రిక్ట్స్ ఏరియాలు బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉంటే అక్కడ ఇవ్వాలి. ఆ లెక్కం పడి చూస్తే తెలంగాణలో 9 జిల్లాలు బ్యాక్వర్డ్ కింద కేంద్రమే నిర్ణయించి ఉన్నది. మనకు మొదలు రావాలి, ఆటోమేటిక్గా రావాలి, ఒకటి చెప్పాల్సిన పని లేదు, ఏమి లేదు. కానీ దాని గురించి మనం ఎవరం ఆరాట పడతలేము, దాని గురించి ఎవరం అడ్జస్ట్లేము. ఈ రకమైన పరిస్థితుల్లో మనం అందరం కూడా మరొకసారి సంఘటితమై ఈ టీఆర్సీ ద్వారా ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి, అందులో ఇవాళ మనకు దాదాపు 193 వారాలు ఆమె ఆతిథ్యం తీసుకున్న వాళ్ళం. ప్రతిరోజు ప్రతి వారంలో ఆమెతోటి మనకు అన్ని ఇంత అల్పాహారమో ఇదో అదో ఏదో మొత్తానికి ఆమెతో తీసుకున్న వాళ్ళం. ఆమె మన ముందు నుంచి పోవటం విచారకరం. ఆమెకు ఆత్మశాంతి కలగాలని, ఆత్మశాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై తెలంగాణ. అంశాలు రావడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు ఆ చర్చ ఈరోజు ఆత్మశాంతికి మరి నిలయమైనందుకు బాధపడుతూనే, మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు పుట్టిన ప్రతి మనిషి జన్మ కూడా మరి పర్మనెంట్గా ఎవరం కాము, ఎవరం 1000 సంవత్సరాలు బతకము. మరి ఈ జీవితంలో వాళ్ళు చేసిన సేవలు కానీ, వాళ్ళు చేసిన పోరాటాలు కానీ, వాళ్ళు చేసిన సామాజిక జీవితమే స్ఫురణలోకి వచ్చే మరి కార్యక్రమం. మరి వారి కుటుంబ సభ్యులకు కూడా ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో పెద్ద మనిషి లేని లోటు ఈరోజు పెద్దలు నరసింహరావు గారు కానీ, వేద కుమార్ కానీ, విజయ్ కుమార్ గారు కానీ, మరి ఆమె ఆత్మ శాంతించాలే భగవంతుడు, మరి వారి కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి నిష్ణాతులు ఆయన అందే వాడు విన్నర్ అయ్యిండు. అటువంటి మాతృమూర్తి కరుణతోని అంటే వాళ్ళ ఆమె పెంపకంలో ఇటువంటి పెద్ద మనుషులు మన తెలంగాణకు ఇవ్వడం చాలా మనకు మన అదృష్టం. అనుకోకుండా ఆమె దివంగత రావులు కావడం చాలా దుఃఖ మనకు విచారకరం. ఆమె ఆత్మిక శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆమె బయోగ్రఫీ చూస్తే మనం చిన్నప్పుడు సగం మంది నరసింహారెడ్డి గారు వీళ్ళందరూ ఖానిగి స్కూల్లో చదివినాం. ఖానిగి స్కూల్లో చదివి పద్యాలు కృష్ణ శతకం అవన్నీ శతకాలు పట్టి చందమామ బాలమిత్ర అటువంటి చదివి, ఇప్పుడు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో అవన్నీ లేవు. అట్లే జమీందారు వంశంలో పుట్టిన కానీ ఆమె అందరినీ కళాకారులను వచ్చిన వాళ్ళందరికీ తనే భోజనం పెట్టి అంతా అందరినీ మంచిగా చూసుకున్నది. అంటే అటువంటి దయాహృదయం ఉన్నందుకే ఇప్పుడు వేద కుమార్ గారు అటువంటి వాళ్ళు కూడా ఏ తెలంగాణ కొరకు ఇంత పాటుకుంటున్నారు. ఈ సందర్భంగా మేము వేద కుమార్ గారికి, నరసింహరావు గారికి, విజయందరి సభ్యులందరికీ, మణికొండ చంద్రమ్మ గారి సంతానం అందరికీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము సానుభూతి తెలుస్తున్నాను. వాళ్ళందరూ కూడా దీన్ని తట్టుకొని గలుగుతాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి పరిపూర్ణ దైవాజ్ఞ ఖురాన్లో ఒక చోట సృష్టికర్త ఇలా సెలవిస్తాడు, కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్హా జుల్ జలాలి వల్ ఇక్రామ్. పుట్టిన ప్రతీది, సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది ఇంక్లూడింగ్ మనం మనుషులు గిట్టడము తథ్యము, తప్పనిసరి. మనతో పాటు ప్రతీది ఏదైతే మనకు కనిపిస్తున్నదో కనిపించిందో అవన్నీ కూడా అయితే మిగిలేది, శాశ్వతంగా మిగిలేది ఆ సృష్టికర్త ఒక్కడే అని సెలవి ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మన జీవితంలో ఇప్పుడు నేను 62లో ఉన్నాను, నాకంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ 80 పైన,
మిగిలిన వారు కూడా అంతా 70-60లో ఉన్నారు. మనమందరూ కూడా ఆ క్రమంలో ఆ లైన్లోనే ఉన్నాం. ఈరోజు తప్ప రేపు ఎప్పుడో పోవాల్సిందే. కానీ ఈ ప్రపంచంలో, భౌతికత మెటీరియలిస్టిక్ ప్రపంచంలో మనిషి గురించి, అంటే మనలాంటి మనుషులు ఏ విధంగా అయితే దివంగత తల్లిగారు మణికొండ చంద్రమ్మ గారికి ఈరోజు నివాళులు అర్పించడానికి మనమంతా ఇక్కడ వచ్చామో, మన సానుభూతిని తెలుపుకోవడానికి మన బ్రదర్ వేద్ కుమార్ గారు, వాళ్ళ బ్రదర్స్ నలుగురు, వాళ్ళకందరికీ కూడా సంతాపాన్ని తెలవడానికి ఏ విధంగా అయితే వచ్చామో, వచ్చినప్పుడు నాలుగు ముచ్చట్లు ఏదో మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు చేసినటువంటి కార్యాలు, ఘన కార్యాలు మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ తల్లికి నిజమైనటువంటి నివాళులు ఈరోజు వారి యొక్క సంతానం, 6 మంది సంతానం, 5 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి, వాళ్ళ జీవితాలను చూస్తుంటే వాళ్ళు ఎంత సేవానివృత్తితో ఈరోజు సమాజంలో ఏదో విధంగా, ఏదో కోణం నుండి లేక అనేక కోణాల నుంచి వాళ్ళు సమాజ సేవలో నిమగ్నములై ఉన్నారు. వీరిని చూసినట్లయితే అది అంటాం కదా, ఒక మెతుకును చూస్తే మొత్తం గిన్నెలో ఉన్నటువంటి అన్నం వండిందా కాలేదా చూడడానికి. ఆ విధంగా ఆ తల్లిగారు ఎలాంటి తల్లి, ఆమెకు ఎంత దూరాలోచన ఉండింది, ఎంత జ్ఞానంతో ఆమె తమ యొక్క సంతానాన్ని ఈ సమాజానికి అర్పించడానికి ఆమె తయారు చేసింది అనేటటువంటి నిగూఢంగా ఇప్పుడు తెలుస్తుంది మనం వీళ్ళ జీవితాలు చూస్తుంటే. ఇదే ఈ విషయాలే ఈ ప్రపంచంలో, ప్రాపంచికంగా ఈ సమాజంలో భౌతికంగా నిలిచిపోతాయి, మంచి చెడు రెండు. అదేవిధంగా ఏదైనా తప్పులు ఏవైనా ఉంటే కొనియాడతారు, అరే వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నాడు అని చెప్తారు. అయితే ఈ సందర్భాన ఒక సప్లికేషన్ నాకు జ్ఞాపకం వస్తుంది. చివరి దైవ ప్రవక్త మహమ్మద్ ఏమని సెలవిచ్చారంటే, అయ్యా మనిషి తమ ఈ ప్రపంచాన్ని ఇడిచిపెట్టి ఎప్పుడైతే పోతాడో అతనైతే వెళ్ళిపోతాడు, ఆమె అతడు ఎవరైనా కానీ, కానీ అతని స్వయం, ఆమె స్వయం అకౌంట్ క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ బ్రతికి ఉన్న వాళ్ళ కొరకు అకౌంట్ ఓపెన్ ఉంటుంది, వాళ్ళ అకౌంట్ ఓపెన్ ఉంటుంది. అంటే వాళ్ళకు ఇప్పుడు ఏదైనా మేము అంటున్నాం కదా, దేవుడు వారి యొక్క ఆత్మను శాంతి కల్పించుగాక అనేటటువంటి, ఆ శాంతి కలగడానికి వాళ్లకు ప్రతి క్షణము ఏ విధంగా అయితే ఇప్పుడు మెసేజెస్ మనకు వస్తుంటాయో ప్రతి విషయంలో తగిన మెసేజెస్, ఆ విధంగా వారు చేసినటువంటి మంచి పనులు, వారు ఈ సమాజంలో విడిచిపెట్టినటువంటి తమ సంతానము, వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు, ప్రతి దానికి వీరికైతే దానికి బదులు దొరుకుతూనే ఉంటుంది. అంటే నేను చేసే మంచి పనికి నాకు బదులు దొరుకుతూనే ఉంటుంది, నాతో పాటు నా తల్లిదండ్రులకు కూడా ఆ గుడ్ న్యూస్ ఏదైతే ఉంటాయో అవి అందుతూ ఉంటాయి, వాళ్ళ ఆత్మలు కూడా సంతోషిస్తుంటారు. అయితే నిజానికి అంటాం కదా స్వర్గస్థులని, అయితే మణికంఠ చంద్రమ్మ గారు స్వర్గస్థులు ఆ విధంగా. అయితే మహాశైలారా, ఈ సందర్భాన ఎప్పుడైతే మనము మణికొండ చంద్రమ్మ గారికి ఇక్కడ మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామో, అప్పుడే ఆ క్షణంలోనే నా యొక్క మృతి కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి దేవుడు మనందరి సృష్టికర్త మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏదైతే ఉందో జీవితం, ఆ జీవితం కూడా ఒక మనిషిగా జీవితము, మనిషి లాంటి జీవితం, ఆ మనిషిలో కూడా ఒక పరిపక్వత కలిగినటువంటి జీవితము, అంటే ఆలోచన ఉంది మనకు, మంచి చెడు ఏంటిది అర్థం చేసుకుంటున్నాము, ఆ విధంగా సాఫీగా జీవితాన్ని గడిపి మరి నిజ సృష్టికర్త వరకు చేరుకునేటటువంటి అవకాశం మనందరికీ కూడా ఆ సృష్టికర్త కల్పించాలి. మరి ఈ కుటుంబానికి వారికి తగిన ఓదార్పు ఏదైతే అంటాం మనం అది కల్పించాలి, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆమెకు ఆత్మశాంతిని కల్పించాలని వీటితో నేను ముగిస్తాను. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
సభకు నమస్కారం. వేద్ కుమార్తో నాది చాలా చిరకాల స్నేహితం. మాది ఇప్పుడు 1972 నుంచి మేము. అయితే అతనికి అతని తల్లితో ఉన్న అనుబంధం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు మనం ఎదురుగుండా చూస్తే ఇంటి పేరు చంద్రమని ఉంటుంది. ఆమెకు ఆమె తల్లి పట్ల ఎంత మమత, ఎంత అనురాగం ఉన్నదో మనకు అక్కడ చూస్తేనే తెలిసిపోతుంది. రోడ్డు మీద ఆ ఇంటి పేరు కూడా తల్లి పేరుతో చంద్రమని పెట్టుకున్నారు ఆయన. మొన్న రాత్రి మేము వెళ్ళినప్పుడు మేము రాత్రి 7 వరకు అక్కడ ఉన్నాము. అయితే మేము వచ్చిన తర్వాత రాత్రి 12 తర్వాత ఆమె చనిపోయినట్టుగా మాకు మెసేజ్ వచ్చింది. జాతస్య మరణం ధ్రువం అని ఎప్పుడో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పున్నాడు. అది తప్పదు ఎవరికైనా. కానీ వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసిన సేవలు అనేవి ఎప్పటికీ చిరకాలం గుర్తుండిపోయి ఉంటాయి. మీరు భోంచేసి వెళ్ళాలి అని నన్ను వేద్ కుమార్ అన్నప్పుడు, రే మీరు భోంచేసి వెళ్ళాలరా, ఏమిటి ఇది, ఏమైనా సంతోషకరమైన సమయమా, భోజనాలు చేసి వెళ్ళమంటున్నావు అని మేము అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, మా అమ్మ అన్నపూర్ణరా, ఆ మున్నన్ని రోజు ఆ మున్నంత కాలం ఇక్కడ మాది ఇక్కడ వంట నడుస్తూనే ఉండాలి, అందరు తింటూనే ఉండాలి అని. అంటే అంతటి సంస్కారం అనేది పిల్లలకు ఆమె నేర్పించింది. అది చాలా గొప్ప విషయం. ఆమె ఆత్మశాంతి కలవాలని నేను అందరితో ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. మణికుండ చంద్రమా కే ధ్యాన్ పర్ ఉన్కీ ఆత్మా కీ శాంతి కే లియే హమ్ ప్రార్థనా కర్తే హై ఔర్ ఉమీద్ కర్తే హై కే భగవాన్ ఉన్కీ ఆత్మా కో శాంతి దే, క్యోంకీ మణికుండ చంద్రమా కభీ బాహర్ ఆయే నహీ, ఉన్కీ యాక్టివిటీస్ క్యా హై ఆప్ హమ్ దేఖే నహీ, లేకిన్ ఉన్కీ యాక్టివిటీస్ ఉన్కీ ఫ్యామిలీ కే సాథ్ उनके बच्चों को जो बाहर लेकर आए, उनके बच्चे जो कारनामे करे, उससे यह मालूम होता है कि कंपनी कितनी स्ट्रांग थी. क्योंकि आप अपने बच्चों के कैरेक्टर के ऊपर माँ बाप का हो जाता. अगर कोई बच्चा बिगड़ा हुआ है तो माँ बाप खराब होंगे, माँ बाप बच्चे को बिगाड़े, जैसा हम लोग एकदम वो निकालते ना, तो उसी तरीके से औलाद के अपने कारनामों को देखकर अंदाजा होता कि उनके माँ बाप कितने स्ट्रांग थे और कितने के सेंसिबल थे. तो हम इनके जो पांचों बेटों का अगर कैरेक्टर देखें, आप चाहे वेद कुमार साहब का देखो, आप किशन राव साहब का देखो, जितने लोगों का भी अगर आप देखेंगे, तो ये लोगों की जिंदगी आवाम की खिदमत अपना मकसद है. वेद कुमार साहब का भी वही रहा, किशन राव साहब का भी वही रहा. तो ऐसी औलाद को पैदा करके इतनी काबिलियत देना, ये हर माँ का बस की बात नहीं है. मणिकुंडा चंद्रमा जैसी माँ ऐसी औलाद को दे सकती है. मैं तहे दिल से उनको श्रद्धांजलि देता हूँ और उनके कुटुंब के लिए मैं प्रार्थना करता हूँ कि उनको अल्लाह सबर दे. आमीन. పెద్దలకు మరియు సభకు నమస్కారములు. నేను ఈ ఫ్యామిలీకి దాదాపు 1965 నుంచి పరిచయంలో ఉన్నాను. దాదాపు ఇప్పుడు 50 అవుతుంది. అయితే మేము చిన్నప్పుడు వేద్ కుమార్ గారు, నేను, విజయ్ కుమార్ ఒకటే క్లాసులో చదువుకున్నాము గజ్వేల్లో. చదివినప్పుడు 8, 9, 10, 11 తరగతులలో. అప్పుడు ఆ కాలంలో అటు కార్లు కానీ, ఈ ఆటోస్ కానీ, ఎక్కువ స్కూటర్లు కానీ అవి లేవు. వీళ్ళ దగ్గర ఒకటే స్కూటర్ ఉండింది అప్పుడు, ADY 1941. అయితే ఎప్పుడైనా వస్తే మాకు అది ఎంతో అది అనిపించేది. అయితే జనరల్గా సైకిల్ మామూలుగా ఉండేది. ఈ విధంగా ఆ టైం గడిచిపోయింది. నేను అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ నుంచి వచ్చేవాడిని వీళ్ళ దగ్గరికి సోబతి పరంగా. వచ్చినప్పుడు ముందు అంతా పెద్ద కచేరి, తర్వాత హాల్ అదంతా ఉంది. అయితే పక్కకి వెళ్ళి కూడా తొగ ఉండింది. దాంట్లో మేము పోయి కూర్చోవడం, చదువుకోవడం, ఏదైనా సబ్జెక్టు సంబంధించి డిస్కస్ చేసుకోవడము, ఇదంతా కచేరీ అర్రా అని ఒక పేరు ఉంది ఆ కచేరీ పక్కకు, దాంట్లో కూర్చొని వాళ్ళం మేము. కూర్చొని చదువుకుని పోతుంటే అప్పుడప్పుడు కొన్ని రోజులు 4-10 వచ్చడం పోవడం జరిగిన తర్వాత ఈ అమ్మగారికి, వాళ్ళ ఫాదర్ గారికి నా మీద దృష్టి పడింది. ఈ పిల్లాడు అప్పుడప్పుడు వస్తుంటాడు, ఏంటి ఏం సంగతి అని. నేను అప్పుడు బీదగానే ఉన్నాను చాలా. అటువంటి సమయంలో అయితే వాళ్ళ అమ్మ చల్ల కానీ, పాలు కానీ, ఏదైనా టిఫిన్ కానీ ఇచ్చినప్పుడు ముగ్గురికి సమానంగా పంపించేది.
వీళ్ళ వదిన కూడా ఎవరైతే పెద్ద కొడుకు కాంతారావు గారు ఉన్నారో ఆమె కూడా ఆ రకంగా అలా 4-5 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు ఎడ్యుటేషన్ రావడం వల్ల 1 సంవత్సరం మేము వెనుకకు అయిపోయినాము. మొత్తానికి 69లో అక్కడ నుంచి మేము వెళ్ళిపోయినాం. ఆ తరుణంలో అప్పుడు గజ్వేల్లో బ్యాంక్, తహసీల్ ఆఫీస్, ఈ మున్సిపల్ ఆఫీస్ ఇవే ఉండింది, ఒక పోలీస్ స్టేషన్. అయితే ఎప్పుడన్నా అవసరం పడింటే అప్పుడప్పుడు పోతుంటే వీరి భర్త భూపతిరావు గారు అయితే రిక్షా తెప్పించుకొని నేను అక్కడ ఉన్నప్పుడు కూర్చుని ఉంటే గజ్వేల్ దానిక పోయేద్దాం నడు బాబు అని నన్ను అనేవారు. నాకు భయం అయ్యేది అందరము దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ నమస్తలు కొట్టుకుంటా కచేరీలోకి వస్తే తనేమో నన్ను ఎంబడి రమ్మంటున్నారు, ఏమయ్యా విజయ్ కుమార్ ఏంటి ఇట్లా అంటే పోయిరా బాబు పిలుస్తున్నాడు కదా పోయిరా అని. అయితే బ్యాంకు కానీ లేకపోతే తహసీల్ ఆఫీస్ కానీ తనకు పనులు ఏమైనా ఉంటే జస్ట్ పోవడం చేసుకొని వచ్చేది. మళ్ళీ రిక్షాలో కూర్చొని మేము వాపస్ వచ్చేది కది ప్రజ్ఞాపూర్కి. అందరు చూసేవాళ్ళు మేము అప్పుడు చదువుకునేటప్పుడు. అది మా ఏరియాలో మొత్తం హెచ్ఎస్సి సెంటర్ అక్కడనే ఉండింది, ఒక 60-70 ఊళ్ళకు అక్కడనే సెంటర్. అప్పుడు ఇక్కడ ఎక్కడ లేదు, చిన్న చిన్న పల్లెలాగా ఉండే. అయితే ఇతడు ఏంటి ఆ దూర ఏంటి నేను పక్కకు రిక్షాలు కూర్చొని పోతున్నాడు ఏంటిది ఎట్లా లింక్ ఉన్నది ఇది అనేది కొంతమందికి అట్లా అయిపోయింది. అయితే అడిగారు కూడా కొంతమంది, నన్ను అడిగితే లేదు లేదు వాళ్ళ పిల్లలు మేము కలిసి చదువుకుంటున్నాము, ఆ రకంగా ఇట్లా జరిగిపోయింది. అయితే అయినా కూడా తను ఆ జమాన నుంచి కూడా ఏదైనా మతం కానీ వేరే కులం కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ తనకు కూడా ఏం లేకుండేది. అదేవిధంగా ఈ అమ్మ కూడా అట్లే ఆ 5 కొడుకులలో నన్ను కూడా ఒక కొడుకులాగా చూసేది. నాకు ప్రతి సంవత్సరం బట్టలు పట్టించేది ఇప్పటి మొన్నటి వరకు. అయితే ఆ రకంగా చూసేది. ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్ ప్రాబ్లం ఏదన్నా ఇంకేదైనా మందుల గురించి కానీ ఏదైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేసేది వీళ్ళు, తను ఫాదర్ కూడా. ఆ రకంగా ఇంట్లో నాకు చాలా పరపతి కలిగిపోయింది. ఇప్పుడు ఈ 5 అన్నదమ్ములు ప్లస్ 1 అక్క, నేను కూడా వాళ్ళతోనే నేను అక్క అనే అన్నదమ్ములమని చెప్పుకుంటాం. తను కూడా నన్ను బిడ్డ అనే పిలుస్తుండే. లాస్ట్ మూమెంట్ వరకు ఇదే అన్నమాట. మొన్నట రాత్రి ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఇదే పరిస్థితి ఉండింది. ఇది సార్ ఏదైతే చెప్పిండో రెడ్డి సాబు ఆ భూముల గురించి, వీళ్ళకి దాదాపు 800 ఎకరాల భూమి ఉండింది. అయితే ఆ భూమి మొత్తం చేరేది ఉంటే చేరితే తప్పేమున్నది, మన దగ్గర ఉండేం చేస్తుంది, అట్లా అటువంటివి మనస్తత్వాలు వీళ్ళవి. ఈ 5 అన్నదమ్ములు అదే మెంటాలిటీ ఉన్నది, ఒకరు రకంగా ఒకరకంగా. అయితే మేమప్పుడు 10th 11th చదివే టైంలో వీళ్ళ ఇంట్లో పెరిగి వీళ్ళ ఇంట్లో అంతా పెద్దగా అయ్యి అంతా మంచి రకంగా చేస్తే ఒక ఎమ్మెల్యే సైదయ్య అనేట ఆయన 2 రెండో బ్రదర్ కూడా విల్లరికానికి అల్వాలోకి వచ్చారు. వీళ్ళ చిన్న బాపుకి ఈ భూపతిరావు గారి తమ్మునికి పిల్లలు లేకుండా. అయితే ఆ సమయంలో ఆయన అన్న దగ్గర ఈ 2వ కొడుకును పెంపకం తీసుకున్నాడు. తీసుకుంటే ఆయన కూడా అక్కడ ఉండి ఇదే అంత దానాలు ధర్మాలు ఆ సినీ ఫీల్డ్లో కథలు రాయడము నాటకాలు రాయడము ఈ విధంగా అన్నీ ఆయన 5-6 పిక్చర్లు తీస్తే అవన్నీ నేషనల్ అవార్డ్ పిక్చర్సే అయినాయి. కానీ నేను అది ఇది అని ఎప్పుడు ఇట్లా తలెత్తుకొని చూపించడం అది చేయడం ఇది చేయడం ఆయనలో కనపడదు. ఆ తర్వాత 3వతను ఇంకొక విజయ్ కుమార్ అని ఉన్నాడు, ఆయన మామూలుగా చేసుకుంటాడు, ఆయన కూడా ఆడంబరంగా ఏం కనబడడు. ఇక 3వ 4వతను వేద కుమార్ గారు, తర్వాత ఇంకొక ఆయన అశోక్ అని ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉంటున్నాడు. చిన్నప్పుడే పోయిండు, అందరు ఆశ ఉండే ఎవరన్నా ఒకరు మా అమెరికాకి పంపించాలని అందరు కుతూహలం ఉండే. ఆ రకంగా పోయిండు ఆయన, అక్కడ సెటిల్ అయిపోయాడు, వచ్చాడు ఇప్పుడు ఉన్నాడు ఇక్కడనే. ఆయన కూడా అదే మెంటాలిటీ. ఇప్పుడు వాళ్ళకి అన్ని 100 ఎకరాలు పోయి కొంత భూమి మాత్రమే ఉంది, అది కూడా వ్యవసాయం రేపు చేయలేకపోతున్నారు, కొంత అటు కొంత ఇటు ఆ రకంగా ఉంది. అయితే ఆ తరుణంలో ఈ అమ్మ ఏం చెప్పేది, ఇట్లా అట్లా అని ఉంటే ఆ జమాన నుంచి ఇదే బిడ్డ, మేము పొద్దున పోయి అంటు పెట్టి వంట చేస్తాము, ఆ వంట చేసిన తర్వాత ఆ అన్నము మేము తింటామని గ్యారంటీ ఉండదు అని చెప్తుండే. ఆ అన్నం వండింది ఆ కూరలు కానీ అన్నం కానీ మేమే తింటాం, ఇక మధ్యాహ్నం భోజనము లేకపోతే పొద్దున టిఫిను లేకపోతే సాయంత్రం టిఫిను మళ్ళీ రాత్రి భోజనం అనేది ఎనడూ కూడా అట్లా జరగలేదట. ఆమె నోడుతో నాతో చెప్పిన మాట అది మంచిగా ఉన్నప్పుడు, తను 10-15 నీళ్ళ కింద సంగతి చెప్తున్నప్పుడు. అయితే ఆ రకంగా వంటలు నడిచేటే ఉండే, వచ్చేటోళ్ళు వస్తూనే ఉండరు, తినేటోళ్ళు తింటూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉండరు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రజ్ఞాపూర్ గజ్వేల్కు మనిషికి ముక్కులే ఎట్లనో ఆ రకంగా అది ఫేస్లో ఉన్నది అది. అయితే ఎవరైనా ఆఫీసర్స్ వస్తే ఇక్కడ మొదలవుతారు, ఎవరైనా సరే గవర్నమెంట్ ఏ పాలిటీషియన్ అయినా సరే ఇక్కడ టచ్ చేసుకొని కలుసుకొని సరౌండింగ్ ఏరియాస్ విషయాలు తెలుసుకొని
మంచి చెడు చెప్పుకొని మళ్ళీ వస్తాము లేకపోతే పోతాము లేకపోతే రిటర్నింగ్లో వస్తాము ఈ రకంగా జరిగేదన్నమాట. అట్లా గడిచిపోయింది. తను కూడా ఇట్లా చేస్తున్నారు ఇదంతా ఏంది, ఒకనాడు కూడా మాకు విరామం లేదు, ప్రతి దినము పోయి నడిచేది నడుస్తూనే ఉంటుంది, పొద్దున అంటుపెడితే రాత్రి వరకు ఒకటే వంటలు ఇంట్లో పని వాళ్ళు అదే తరుణంలో ఆమె ఇంత ధైర్యంతో పనిచేసిందంటే మేము చూసినప్పుడు కూడా దాదాపు 150 మంది ఈ కైకిలోలు అంటారు కదా ఆ రకంగా పనిచేసేవాళ్ళు. మళ్ళీ రెగ్యులర్గా వీళ్ళ దగ్గర బౌండెడ్ లేబర్ టైప్ ఉన్నోళ్ళు వేరే వాళ్ళని వదిలేసి అయితే పంటలు కూడా విఫలంగా వండేటివి. ఒడ్లు ఎటు చూసినా ఒడ్లే, ఎటు చేసినా మక్క కంకులే, ఎటు చేసినా తైదలే, ఎటు చూసినా ఈ రకంగా అట్లా ఉండేది. వాళ్ళు దానం చేస్తూ ఉండరు, పనిచేసేవాళ్ళు వస్తూ ఉండరు, పోతూ ఉండరు, ఆ పంటలు అమ్ముడు, మళ్ళీ వాళ్ళ కూళ్ళు వేయడం, ఈ విధంగా రొటేషన్. పెద్ద షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉండింది ఆ జమానంలో, షుగర్ వీళ్ళకి షుగర్ కేన్ కూడా చాలా ఉండేది, 50 ఎకరాల షుగర్ కేన్ ఉండేది. అది కూడా అంత ఈ రకంగా పోయింది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఆ భూమి మీద కానీ అట్లా అయిందని కానీ అంత పెద్ద వాళ్ళు మనసులో పెట్టుకుంటారని నేనైతే అనుకోను. ఉంటే దాని ఉంటుంది, అరే మాకు ఇట్లాంటి కొంచెం రిమార్కెట్ టైప్ వారం వచ్చింది, మంచి మంచి భూములన్నీ పోయినాయి, అటు క్లియర్ టైటిల్ పనికిరాని ఎందుకు పెట్టుకుంటారు ఒకవేళ అటువంటిది ఉన్నట్టుంటే. అదైతే నాకు అది కరెక్ట్ అనిపిస్తలేదు. అది కానీ తన జీవితం మాత్రం పిల్లల మీద, వాళ్ళ మీద, దగ్గర ఉన్న వాళ్ళ మీద, వాళ్ళ ఊర్లో ఎవరికి ఇండ్లనైనా పెళ్ళి అయిందనుకోండి, ఈ వాళ్ళకు పుస్తకిస్తే అని అంటారు కదా అది మెడల్ వేసేది, అది తప్పకుండా ఆమె ఏ రకంగానూ చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో అందజేసేవాళ్ళు. అమ్మ వచ్చి వాళ్ళు దొరసాని అని వచ్చే ఇంట్లోకి వచ్చి వాళ్ళకి నమస్తే చేసి మంచి చెడు చెప్పుకొని అది చేస్తే ఇంతదాం చేసేది ఆమె. ఈ రకంగా ఆ రకంగా గడిచిపోయింది. చివరికి ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు 92 ఇయర్స్ అయింది మొన్నటికి, కొంచెం జరా సిక్ అయిపోయి ఇక వయస్సు కూడా ఉన్నది, ఇవాళ క్లైమేట్ కూడా ఉన్నది, అన్నిటి విధాలు మొన్నటి వరకు ఇట్లా జరిగిపోయింది. కాబట్టి ఇది నేను తెలిసినంత వరకు ఈ 50 సంవత్సరాలు చూసిన ఫ్యామిలీసు చాలా అరుదు ఉంటాయి ఇట్లాంటివి. ఇంకోటి ఇటువంటి తల్లులు వేలలో ఒకళ్ళు ఉంటారు, అందరూ మస్తు ఉన్నారు, నాకు కూడా తల్లి ఉన్న చనిపోయింది. ఇంకో విషయం, మా తల్లి విషయం చెప్తున్నా, మా తల్లి పెన్షనర్ ఆ జమానాలో ఒక 30 ఇయర్స్ కింద, అయితే గజ్వేల పెన్షన్ తీసుకొని చీకటి అయితే మా శోభతి ఏది దాని యొక్క ప్రభావం వల్ల ఇక్కడ వచ్చి షెల్టర్ రాత్రి ఉండిపోయేదన్నమాట. అయితే తెల్లారి బస్సుకు పోవాలి, అయితే తను బిస్తర్ వేపించి అన్నము టిఫిన్ అంతా చేయించి పొద్దుగాల కూడా ముఖం అంతా కడుక్కున్న తర్వాత టిఫిన్ పాలు చాయ్ అవన్నీ అయిపోయిన తర్వాత బస్సు దానిక ఒక మనిషిని ఇచ్చి అలా పంపించేదన్నమాట. నేను అలా ఉండను కదా, నేను ఇక్కడ ఉండేటప్పుడు. అయితే ఆ రకంగా వస్తే అప్పుడు తెల్లారి ఒక మనిషినిచ్చి బస్ స్టాండ్కి ఇచ్చి పంపించి బస్ ఎక్కించినా అని చెప్పి ఆయన వచ్చి ఎక్కించినామా పోయిందామా చెప్తే అట్లా ఉండదు. మళ్ళీ ఎప్పుడైనా నాకు వచ్చినప్పుడు కానీ వీళ్ళ కొడుకుల ద్వారా కానీ తెలిసేదన్నమాట, మీ అమ్మ వచ్చింది పెన్షన్ తీసుకొని పోయింది. ఇట్లా ఓ టైప్కే ఫ్యామిలీస్ అయ్యే, ఓ టైప్కే మెంటాలిటీస్ అయ్యి, ఏ మేరకు జో ముఖామిలా ఇస్లే మేరకు దిల్ మే భీ థా ఉన్నాయి బోలి సపాయి కూర్చు మై బోలు బోల్కి తో మై బోల్ జాయిస్తే శుక్రియా ఉనికే ఆ క్యాబల్తే సంతాప సభకు మనం నమస్కారం చేస్తూ ఆమె మనిషికి శాంతి కలుగుగాక అని చెప్తున్నా. ఈ దేశానికి పనికి వచ్చే 5 మంది మేధావులను ఒక ఆదర్శ ఆడబిడ్డకు జన్మనిచ్చిన అమ్మ చంద్రమ్మ. బిడ్డలారా ఇక సెలవు, బిడ్డలారా ఇక సెలవు అంటూ అదిగో ఆ పొన్న చెట్టు కింద, చుక్కల్లో పెద్ద చుక్క ఆ పొన్న చెట్టు కింద మా అమ్మ కూర్చుందని మీ పిల్లలకు పిటకథలు చెప్పుకోండి చెప్పి అమ్మ వెళ్ళిపోయింది. నిజానికి మరి ఈ దేశానికి పనికొచ్చే మేధావులకి జన్మనిచ్చిన అమ్మ మరణించలేదు, అమ్మ మరణించలేదు, అమ్మ అవతారం చాలించింది అని చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు పి నరహరి, సోషల్ వర్కర్. మన వేద్ కుమార్ గారితో ఈ సామాజిక సమస్యల మీద నేను అప్పుడప్పుడు పేపర్లలో రాసేవాడిని. ఆ సందర్భంగా మాకు మేమిద్దరము పరిచయమైంది. అయితే ఈ యాక్టివిటీస్లో కూడా నన్ను పాల్గొనాల్సిందిగా చాలాసార్లు చెప్పిన తర్వాత నేను కూడా ఇంట్రెస్ట్తో
రెగ్యులర్గా అటెండ్ కావడం జరిగింది. మిత్రులు వేద్ కుమార్ గారు కూడా ఒక సందర్భంలో మన వాళ్ళ ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉన్న సందర్భంలో అమ్మ గురించి మాటల సందర్భంలో చెప్పడం జరిగింది. నరహరి గారు, మా అమ్మ నేను ఈరోజు ఉన్నానంటే ఆ మా అమ్మ ఇన్స్పిరేషన్, మా అమ్మ నన్ను చూసిన విధానం బట్టి నేను ఈ విధంగా ఉన్నా. ఆ మా మాతృమూర్తికి ఒక రకంగా ఒక గుర్తింపుగా ఉండడానికే అమ్మ పేరు మీద చంద్రం అనే ఈ ఇన్స్టిట్యూషన్, ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రియల్లీ అమ్మ గురించి చెప్తుంటే నా కళ్ళల్లో ఆ రోజు ఎందుకో వచ్చే అకస్మాత్తుగా పాట వచ్చింది, అంటే ఆనంద బాష్పాలని చెప్పాల్సింది. ఎందుకంటే మా మదర్ కూడా ఇన్సిడెంటలీ 92 ఏళ్ళ తర్వాత మార్నింగ్ 5 o'clock లేచి బై 6 o'clock వెళ్ళిపోయింది మా మదర్. మొన్న మెసేజ్ వచ్చిన తర్వాత నాకు నిజంగా 92 ఇయర్స్ ఓల్డ్ అమ్మగారు కూడా ఈ విధంగా పోయారంటే నేను ఒక రకంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా. అయితే అమ్మ వెలిగించిన దీపం నిరంతరాయంగా, అగ్నిహోత్రుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అనేది మన మహాపురుషులు చెప్తుంటారు. ఇప్పుడు తిరుపతిలో అగ్నిహోత్రుడు వెలుగుతున్నాడు కాబట్టి అప్రతీతంగా ఇదవుతుంది. అదేవిధంగా షిరిడీలో సాయిబాబా దగ్గర దున్ అందులో అప్రతీతంగా మన అగ్ని హోమం ఇదవుతుంటుంది. అయ్యప్ప స్వామి దగ్గర కూడా అవి మన ఆ మండల దీక్షల నుంచి చివరి వరకు అగ్నిహోత్రుడు వెలుగుతుంటాడు కాబట్టి అదే. అదేవిధంగా ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పారు ఈ చర్చలల్లో మీటింగ్లల్లో ఏ రోజు వచ్చినా కానీ మనకు రిఫ్రెష్మెంట్స్ రూపంలో, అంటే ఆమె చలో వల్ల ఆ అగ్నిహోత్రుడు ఇక్కడ వెలగడం వల్ల ఆమె యొక్క అనుకున్నది 10 మందికి ఒక సన్ రేస్ ట్రాన్స్మిషన్, అంటే విజిఆర్ రేస్ ఎట్లా అంటే ఈ సూర్యకాంతి సమస్త జీవరాశికి మూలం అన్నట్టే ఈ అమ్మ కూడా తన యొక్క పుత్ర సంతానంతో ఒక సమాజానికి, ఒక సొసైటీకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్, ఒక సోషల్ ఆబ్లిగేషన్స్తో ముందుకు నడిపిస్తున్న ఈ యొక్క మూమెంట్ని ఇక ముందు కూడా అమ్మ పేరు మీద చిరస్థాయిగా వెలుగుతూ ఉండాలని చెప్పేసి కోరుతూ మన మణికొండ చంద్రమ్మ గారు కీర్తిశేషులు కాదు, శేషకీర్తులు. అంటే ఆమె కీర్తి ఎప్పటికీ బెంగాల్లో శేష ప్రశ్న అని చెప్పేసి ఒక మన శరత్ సాహిత్యం మేము ఆ రోజులు చదువుకున్నాము. అదే రకంగా ఇక్కడ కూడా అమ్మ ఆమె యొక్క కీర్తి అశేషంగా ఎప్పటికీ వెలుగుతూ 10 మందికి ఉపయోగపడుతూ ఇదే విధంగా ముందుకెళ్ళాలని కోరుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. చంద్రమ్మ గారితో నాకు పరిచయం లేదు, అయినా వయా ఒక సంబంధం ఏంటంటే చంద్రమ్మ గారితో ఉంది. ఎవరు చంద్రమ్మ గారు అని అనుకుంటే ఒక వేదకుమారుని కన్న తల్లి, ఒక నరసింహరావుని కన్న తల్లి, ఇంకొక అశోకుని కన్న తల్లి. వేదకుమార్ ఎవరు, అశోక్ ఎవరు, లేకపోతే నరసింహరావు ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు వీళ్ళంతా కూడా సమాజ హితం కోరి పనిచేస్తున్న వాళ్ళు, మంచి పని చేస్తున్న వాళ్ళు, ఆలోచనాపరులు. మనందరికీ తెలుసు టిఆర్సి తెలంగాణ ఉద్యమంలో తర్వాత ఎన్ని చర్చా కార్యక్రమాలు ఏంటంటే నిర్వహించింది. ఈ చర్చా కార్యక్రమాలు అరేంజ్ చేయటంలో వేదకుమార్ తీసుకున్న చొరవ, తాను పడుతున్న ఇబ్బంది దీన్ని ఆర్గనైజ్ చేయటంలో, అనేక సంస్థలతో తన అసోసియేషన్, అదేవిధంగా నరసింహరావు తను చేసిన కృషి, చేస్తున్న కృషి, మంచి సినిమాలు, ఒక ఆర్టిస్టు, వీళ్ళందరూ కూడా సమాజ హితవు కోరి పనిచేస్తున్న వాళ్ళు.
ఈ రకమైన పని చేస్తున్న వాళ్ళ కన్న తల్లి చంద్రమ్మ. అందుకని చంద్రమ్మ గారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రమ్మ సంతాప సభలో పాల్గొనే అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు మనం టీఆర్సీ కంటిన్యూగా జరుగుతాయని అనుకున్నాం, కానీ దీన్ని ఇప్పటివరకు ఆ గ్యాప్ను కూడా లేకుండా మనకు టీఆర్సీ ఆగిపోకుండా మనల్ని చంద్రమ్మనే ఆదుకుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్యాప్ని అయితే మళ్ళీ ఇప్పటివరకు కూడా ఒక్క నాగా కూడా లేదు. అలాంటి మాతృమూర్తి లేకపోవడం అందరికీ బాధాకరమే. నేను ఏం చెప్పలేకపోతున్నా. అయితే ఒకవేళ సార్ గనక ఏమైనా అవకాశం ఉంటే ఈ వృత్తులకు సంబంధించిన నేను చాలా సందర్భాలు చెప్తున్నా కదా, ఏవైతే కుల వృత్తులు ఉన్నాయో ఆ వృత్తి కళారూపాలు ఉన్నాయో ఆ కళావృత్తుల్ని కాపాడడం చంద్రమ్మ గారి స్మారకార్థంగా ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేయాలి, లేదంటే ఆ వృత్తిని కాపాడే ఒక ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి నా సలహా. సంతాపం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో వాస్తవికంగా తెలంగాణ తల్లి 3 రోజుల క్రింద మరణించిందంటే నిజంగా నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రూపురేఖలను, తెలంగాణలో జరుగుతున్నటువంటి భూస్వాముల పెట్టుబడిదారుల దోపిడీని చిత్రాల ద్వారా, కళారూపాల ద్వారా, బుర్రకథల ద్వారా, హరికథల ద్వారా, రకరకాలైనటువంటి జంకుల కథల ద్వారా వచ్చేటువంటి కళారూపాలను ఆదరించి ప్రోత్సహించి అన్నం పెట్టి రేపు గట్టిగా చెప్పండి రాని మందలించినటువంటి తెలంగాణ తల్లి ఈ రోజున నిజంగానే మరణించింది చెప్పడమే మనం చెప్పుకోవాలి. అయినా ఆమె 5 వజ్రాలకు సానబెట్టి వెలుగు మన ముందుంచింది. ఈ దేశంలో తెలంగాణ దేశాన్ని దోపిడీ చేస్తున్నటువంటి వాళ్లను నరనరాన ఎక్కడైతే రక్తపు బొట్టు రాలిపోయిందో అక్కడ నుండి మొదలుకొని మొన్నటి తెలంగాణ విముక్తి వరకు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకు, ఈరోజు వరకు కూడా 194 చర్చ కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి చర్చావేదిక అంతటి పాత్ర పోషించినందుకు వెనకాల ఆ అమ్మ పాత్ర లేకుండా ఇది జరిగిందని అనుకుందామా? లేదు. ఒక తల్లి శివాజీ గారి చరిత్ర చెప్తా ఉంటారు. జీజాబాయి శివాజీకి కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి, రాజ్యాధికారం సాధించాలి అని చెప్పినటువంటి లక్ష్యం ఆనాడు జీజాబాయి శివాజీకి చెబితే, ఈనాడు చంద్రమ్మ గారు ఈ 5 బిడ్డలకు తెలంగాణ సాధించండి అని చెప్పని ప్రోత్సహించి తాను మాత్రం భౌతికంగా మన ముందు లేకపోయినా సిద్ధాంతపరంగా మన ముందు మిగిలింది, చరిత్రలో మిగిలింటది. ఖచ్చితంగా ఆమెకు మనం అందరం కూడా ఆమె చరిత్రను పిల్లలకు, ఎందుకంటే పెద్దలు మనం ఏం చేస్తామంటే ఏళ్ళ పొట్ల సినిమా కల్చర్, టీవీ కల్చర్ వచ్చిన తర్వాత అసలు మన పిల్లలు ఏం చదువుతున్నారో, మన తాతమ్మలు నానమ్మలు ఏం చెప్పారో ఆ కథలు మర్చిపోతున్నాం. దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ, మీ పిల్లల పిల్లలకైనా సరే, మన పిల్లల పిల్లలకైనా సరే, ఆ కథలు కథలు కథలుగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఆదర్శంగా తీసుకొని నిజమైనటువంటి సామాజిక తెలంగాణ, దోపిడీ లేని తెలంగాణ, బడుగు వర్గాలు రాజ్యాధికారంలోకి వచ్చే తెలంగాణ, దోపిడీ లేని తెలంగాణ, నియంతృత్వం ఆయుధం లేని తెలంగాణ, చావులు లేని తెలంగాణ, ఆత్మహత్యలు లేని తెలంగాణ, ఆ తెలంగాణ సాధించుకునే దిశలో వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మరి మనకు మన మీద పెట్టినటువంటి బాధ్యతను ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆమె ఈ రోజున భౌతికంగా లేకపోయినా ఆమె సిద్ధాంతం, ఆమె ఆలోచన విధానం మనందరిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ నేపథ్యాన్ని, ఆ పద్ధతిలో, ఆ రూపంలో, ఆ మార్గాన్ని పయనించాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ వారికి నిజంగా ఉన్నంతకాలం ఈ భూమి మీద జీవరాశులు మనుషులు బ్రతుకున్నంత వరకు చరిత్రలో
చంద్రమ్మ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అందుకనే ఆమె ప్రజ్ఞ అడుగుపెట్టిన ప్రజ్ఞాపురంలో అడుగుపెట్టిన ప్రజ్ఞశీలిగా ప్రగతిగాముగా ఈ ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఒక నైపుణ్యత మేధావిగా మన ముందున్నది. ఆమెను ఈ రోజున మనం స్మరించుకుంటూ ఆమె ఆలోచన విధానాలతో ముందుకు పయనించాల్సిన అవసరం ఉన్న చెప్పని వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. చంద్రమ్మ గారి గురించి నేను ఇంకా చాలా తెలుసుకోవాల్సింది, కానీ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఈ 5 వజ్రాల్లో ఒక వజ్రమే నాటువంటి వాళ్ళకి బాగా తెలుసు. అటువంటి కుమారుణ్ణి కన్నందుకు ఆమెను మనం అప్రిషియేట్ చేయాలా. అంతేకాకుండా ఇవాళ రేపు చాలామంది అర్లీ డెత్ అంటే 60, 70, 65 అట్లా, కానీ ఈ 5 వజ్రాలు నిజంగా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తల్లి 92 ఇయర్స్ వరకు బతికి వాళ్ళకు ఒక ఉత్సాహపూర్వకంగా తర్వాత వాళ్ళకు స్ఫూర్తిపూర్వకంగా నిలిచింది అనుకోవచ్చు. అంతేకాకుండా మన ఈ వేదకుమార్ గారు నడిపిన కార్యక్రమాలు, తర్వాత అతను చేసిన స్ట్రగుల్స్, తర్వాత అందరూ నిరుత్సాహ పడుతూ ఉన్నా కూడా లేదు లేదు మనం పోరాడుతూనే ఉండాలి తెలంగాణ కొరకు అని ఎప్పటికీ, చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేధావులందరూ కాదు కాదు అనేది అన్నట్టు, ఎంత వేస్ట్ ట్యాప్ ట్యాప్ అనేది అన్నట్టు, తర్వాత ఏం లేదు అసలు రాజశేఖర్ మన రాజశేఖర రెడ్డి పోయి తాళచ్చేరు అక్కడ సోనియా గాంధీ దగ్గర పెట్టొచ్చాడు, తెలంగాణ ఇస్తే అసలు నేను బెంగళూరుకి వెళ్ళిపోతానని ఆ విధంగా పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు కూడా అతను తన యొక్క పట్టును విడవకుండా చాలా పోరాటాలు చేశారు. అతనికి అతను చేసిన ప్రోత్సాహానికి వేరే వాళ్ళు కూడా ఏమాత్రం వెనకంజ వేయకుండా అతనితో సహకరించారు. అటువంటి కుమారుణ్ణి కన్నందుకు మనము అది ఈ చంద్రమ్మ గారు అదృష్టవంతులు అనుకోవాలా. నేను అనుకుంటా ఆమె ఇటువంటి కుమారులు ఉన్నంత ఉన్నందువల్లనే ఆమె వీళ్ళని యొక్క కార్యకలాపాలు చూసుకుంటూ అన్ని రోజులు బతికింది అని అనుకుంటాను. నేను ఇంకా ఈ కుటుంబం గురించి, తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి ఇంకా తెలుసుకుంటూ ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి థ్యాంక్స్. ఈ సందర్భంగా మనం 3 ముఖ్య విషయాలు గమనించాలి. 1, గతం గమనం వర్తమానం వివరం భవిత బహుళం. గతాన్ని తీసుకున్నట్లయితే మణికొండ చంద్రమ్మ గారు రతనాల కొండపై ఉన్న చల్లని తల్లి మణికొండ చంద్రమ్మ, ఎంత చక్కని పేరు. ఈ సందర్భంగా నాకు మన చరిత్ర గుర్తొస్తుంది. అతిథి అభ్యాగతులకు ఆనవాలు అన్నపూర్ణకు నుద్యవు అతని గృహిణి ప్రవరాక్యుని గురించి ఇక్కడ అన్ని వేళల ఎలాంటి బంధువులు కానీ ఇతర సామాజికంగా ఎవరు వచ్చినా కానీ భోజనానికి ఎలాంటి కొరత లేకుండా చూసుకున్న తల్లి ప్రవరాక్యుడి భార్య, అలాంటి వ్యక్తి భూపతిరావు గారు అని చెప్పవచ్చు. ఇక వర్తమానం అంటే తనకు ఒక కూతురు 5 అబ్బాయిలు ఉన్నా కానీ వాళ్లను చాలా జాగ్రత్తగా కనుపాపల్లా కనిపెట్టుకుంటూ పెంచింది. ముందుగా అమ్మాయిని తీసుకున్నట్లయితే ముందు నాగలి నీ ఆధారంగా మిగతా నాగళ్ళు కొనసాగుతాయని మనకు ఒక ప్రతీతి. ఆ అక్క ప్రభావం తమ్ములపై కూడా పడడం వల్ల వాళ్ళు కూడా చక్కని మార్గంలో కొనసాగినారు. లక్ష్మీ పెద్ద కుమారుడు రాజకీయ రంగంలో కావచ్చు, 2వ కుమారుడు శాస్త్ర రంగంలో కావచ్చు, సినీ రంగంలో, 3వ రంగంలో సామాజిక రంగము, 4వది సారు తీసుకున్నట్లయితే విద్యారంగము, 5వది కంప్యూటర్ అంటే శాస్త్ర సాంకేతిక రంగం. ఇలా అన్ని రంగాల్ని చవిచూడగలగడం, ఒకే కుటుంబంలో అవకాశాన్ని కలిగించుకోవడం అనేది వాళ్ళ యొక్క అదృష్టం. దాని ప్రభావం మణికొండ రత్నమ్మ గారిది ఉన్నదని చెప్పవచ్చు. ఇక భవిత బహుళం, ఈ కుటుంబ సామాజిక నేపథ్యం ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో కూడా బంగారు తెలంగాణకు బంగారు భవిత వేయుటకు ఈ కుటుంబ సభ్యులు
ఇంకా ఉపయోగపడతారని, మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటేనే వాళ్ళమ్మకు సరియైన సార్థకత లభిస్తుందని, ఈ సందర్భంగా మణికొండ రత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు మరింత వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. నాకు ఈ దొరవార్లతో కనీసం ఒక 25 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉంది. నేను అనుకోకుండా మా మిత్రుడి ద్వారా వీళ్ళ గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. ఇంద్రవల్లి దొరవారి వాళ్ళ అబ్బాయి మా క్లాస్మేట్. ఆ రకంగా వీళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి అమ్మవారి చేతుల మీద కూడా భోజనం చేయడం జరిగింది. ఆ విషయం నాకు నిన్నటి వరకు కూడా తెలియదు. చనిపోయినప్పుడు మెసేజ్ వచ్చిన తర్వాతనే నాకు తెలుసు. వేద కుమార సారు కూడా వాళ్ళ కుమారుడు అని నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే తెలిసిన తర్వాత కూడా చాలా బాధ ఉంది. ఆమె తోడుగా ఆమె భర్త భూపతిరావు గారు కానీ, చంద్రమ్మ గారు కానీ, ఆమెకు సంతానం కలిగిన 6 కానీ, ఈ 8 కూడా భూమికి అష్టదిక్కులు ఎట్లాగనో అలాగనే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా అన్ని శాస్త్ర రంగాల్లో నిన్నటి వరకు వచ్చిన కంప్యూటర్ రంగంతో సహా తన సంతానానికి అన్ని రంగాల్లో మంచి అనుభవాన్ని నేర్చుకునే అవకాశం కల్పించి పిల్లలందరినీ అభివృద్ధి పదంలో తెచ్చి ఈ భూమి మీద ఉన్న సమస్త కులాల వారికి, సర్వ మతాల వారికి తెలంగాణలో జరిగిన అన్యాయాలను కానీ, జరుగుతున్న విషయాలను కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసేందుకు ఈ తెలంగాణ రిసోర్స్ సెంటర్ అనేది అమ్మవారి పేరు మీద జరుగుతున్న ఈ భవనంలో జరగడానికి మూల కారకులు అయినటువంటి చంద్రమ్మ గారికి ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటున్నా. అమ్మవారికి జోహార్.